పాపం ఇలాగే కాన్స్టేబుల్ సెలక్షన్ లో పరిగెత్తాడు కానీ చేతికి లాఠీ రాలేదు ఉఫ్ఫో ఎస్ఐ సెలక్షన్ లో ఇలాగే హై జంప్ కూడా చేశాడు బట్ హెడ్ మీద టోపీ రాలేదు ఈసారి మాత్రం ఈ దూకుడు గాడికి కాకి డ్రెస్ రావడం ఖాయం కాదు సల్మాన్ ఇదేంటి పోలీసు ఉద్యోగం కోసం పరిగెత్తేవాడు వెనకాల పోలీసులే పడ్డారా కొంపదీసి పోలీసు వాళ్ళ దగ్గరే పర్సు కొట్టేశాడా చెప్పడం మర్చిపోయా మనోడి పేరే పర్సు ఐ మీన్ పర్సురా అందరూ ముద్దుగా పిలుచుకునేది పర్సు ఏజ్ అమ్మాయిలు ఆశపడేంత హైట్ 6 దాకా పోయింది వెయిట్ 70 దగ్గరకి కలర్ కనిపిస్తుంది క్యారెక్టర్ కాసేపట్లో తెలుస్తుంది తెలియమా క్లీన్ బోల్డ్ ఇదిగో నీ పర్స్ అదిగో నీ పర్సనాలిటీ ఆ 5000 ఇచ్చుకో మనకు అదే 10000 వెళ్ళి పార్టీ చేసుకోవాలి చూస్తే తెలియట్లేదు స్లిమ్ బాడీ స్లమ్ భాష పబ్లిక్ రా అన్న యార్ తెలియమా శ్రీలంకాలైంది ఓడి ఉంట జాపున జాదుడా మురికి రౌడీడా యూనిఫామ్ వేసుకున్న వీధి రౌడీలమ్మ మురుగన్ను పట్టిస్తే నీకు 5000 పట్టుకుంటే మాకు బోడి 100 రూపాయల ఇంక్రిమెంట్ రా అదే పట్టించుకోలేదనుకో వారానికో ఇంక్రిమెంట్ నెలకో బోనస్ సంవత్సరానికో హాలిడే ట్రిప్ చిచ్చా మీరింత లుచ్చగాలి అనుకోలేదే మీ మ్యాచ్ ఫిక్సింగ్ చూస్తుంటే బ్యాటింగ్ తప్పేలా లేదు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిని చేయాలో తెలియాలంటే వేయాల్సిందే బొమ్మ పడిందంటే కాకుల్ని కొడతా బొర్సు పడిందంటే కాపుల్ని కొడతా మరి ఇప్పుడు ఎవరిని కొడతావు ఇద్దరిని బ్యాటింగ్ చేస్తా తమ్మి ఎన్నడా పాకరే ముట్టాల్ ఓటనా పడా బ్రిటిష్ వాడు వచ్చి ఇండియన్ దోచుకుపోయినాడు ఫ్రెంచ్ వాడు వచ్చి ఇండియన్ దోచుకుపోయినాడు మొగులు వాడు వచ్చి ఇండియన్ దోచుకుపోయినాడు మురుగన వాడు ఇండియాను దోచుకుందామని వచ్చి పుచ్చినాడు ఈ ఇండియా యూత్ ఎన్నాడా చేతిలో బ్యాట్ పెడితేనే వీరబాదులు బాతుర్రు అదే ఇండియానే పెడితే బౌలింగ్ పనడా అన్న ఫోటోనా అరే అన్న ఆడిచే షాట్ తెలియమా అరే ఎల్బిడబ్ల్యూ ఎల్బిడబ్ల్యూ అంటే ఆమే ఇది చీటింగ్ సామే ఇది బ్యాటింగ్ మాది ఇల్ల సామే లాటీ చార్జ్ మాది ఇరుకు సామే డే 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 మా లాంటి మాసుగాలకి ఇండియా టీమ్ లో ఛాన్స్ ఇస్తే లాటీ చార్జ్ మాదిరిదా అమ్మో ఎన్ని తట్టలు తట్టలు కాదురా కట్టలు కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ మార్నింగ్ మీరు యూత్ కి పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటం లేదు మీరు ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఉద్యోగాలు చేయటం లేదు పబ్లిక్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు టోల్ ట్యాక్స్ కడుతున్నారు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఆ ట్యాక్స్లన్నీ దొబ్బి మీరు ఇచ్చే శాలరీలు వేస్ట్ అవుతున్నాయి అందుకే వాళ్ళు ఉద్యోగాలు మేము చేసి ట్యాక్స్లు పుచ్చుకుంటున్నాం దాని పేరు సెట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ ప్రపంచం ఎంతో అందమైనది కుళ్ళును తీసేస్తే పువ్వులా వికసిస్తుంది సెట్ అంటే స్వయం ఉపాధి పన్ను ఎవరో సెట్ అంట డిపార్ట్మెంట్ లో ఉన్న కుళ్ళును తీసేస్తాడంట దీన్ని అమెరికాలో సోషల్ పోలీసింగ్ అంట పబ్లిక్ లీడర్స్ లా పబ్లిక్ పోలీస్ పుట్టుకొస్తారు మన డ్యూటీ మనం సరిగ్గా చేయకపోతే పుట్టుకురారా ట్విన్ సిటీస్ లో ఉన్న రౌడీలందరినీ 6 నెలల్లోనే క్లీన్ చేస్తా అన్నారు సార్ 1 నెలలోనే క్లీన్ చేశారు సార్ కష్టపడినా కష్టపెట్టినా పట్టుకోలేని ఒకే ఒక క్రిమినల్ నీలకంఠ అలయాస్ నీల్ సిటీలో వీడ్ చేయని క్రైమ్స్ లేవు ఇన్వాల్వ్ అవని ధందాలు లేవు ఎఫ్ఐఆర్ రాద్దాం అంటే కంప్లైంట్స్ లేవు అరెస్ట్ చేద్దాం అంటే ఆధారం లేదు ఈ పార్టికల్లా వీడికి వ్యతిరేకంగా మొదటి సాక్షి కోర్టులో హాజరై ఉంటాడు నా షరతులను ఒప్పుకున్నట్టే కదా ఓకే సార్ గుర్తుంది కదా నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేయాలి లోపలికి వెళ్దామా నేను సాక్ష్యం చెబుతున్నట్టు నీలకంఠానికైతే తెలియదు కదా తెలియదు నీలకంఠానికి తెలియదనోగా తెలియదనోగా పడుకో నీలకంఠ వీడు నీళ్ళు కాదు ఇవాళ ఇక్కడే చస్తావు కొడక
సాక్ష్యం ఈడ కాదు ఇంకా పైకి పోయి చెప్పు. సూత్ర చదివితే భూతర్థమవుతుంది. నీల్ని చదవాలనుకుంటే గతే ఉండదు. నీలకంఠ సాక్ష్యం ఏమైంది? సాక్ష్యం చచ్చింది సార్. వాణ్ణి చంపింది నువ్వా? నేనా? సాక్ష్యం ఉందా పోయిందా? అన్ని రంగులు కలిస్తే నలుపు. నీల్ జీవితంలో అన్ని రంగులు నలుపు. దాచుపాము కాటేసే ముందు బుస కొడుతుంది, కానీ నీల్ మాత్రం కాటేశాకే బుస కొడతాడు. ఏంట్రా టమోటాలకు రంగులేసినట్టున్నాయి? నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్ని నీకే సొంతం. అరే ఇంత అంగామం ఎందుకురా? నీ మనసులో చోటిచ్చో, నీ మందిరంలో చోటిచ్చో. మీరు నా కోసం ఇంత చేస్తున్నారు, నీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యు రజ్జింగిడి. వంటనే గడిపేస్తాను అన్నా. మనం ఇక్కడే నొక్కేస్తున్నాం కదా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొస్తే బొమ్మ. మరి అదే నీతో వచ్చిన తంట, పోయిట్రీ చెప్పి పడగొడతావు. అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకొని ఇచ్చాను? పట్టీలు పెడుతూ కాళ్ళు పట్టుకున్నారు, గాజులు తొడుతూ చేతులు పట్టుకున్నారు, నెక్లెస్ పెడుతూ మెడ పట్టుకున్నారు, పాపిడి బిల్ల పెడుతూ జడ పట్టుకున్నారు. పట్టుకున్నారు కదండి. ఇవే మొగ్గోడు పట్టుకోవాల్సినవి. అది కాదండి, మీరే కదన్నారు ఏడు వారాలు నగలు ఇచ్చాక ఏడు అడుగులు వేస్తానని. ఏదో కిక్కులు అనేసంత ఇదిగో వడ్డాను. నీ చేసినట్టేగా? లేదండి, మీరు ఒకటి మాత్రం ఇవ్వలేదు. ఏంటది? ముక్కు పుడుకు ఇవ్వలేదు. నీ ముక్కు పొడుగుతా నేను లంచాలు తీసుకున్నట్టు చేస్తే నా ఉద్యోగం పుట్టుకోమంటది. ముక్కు పొడుగు కొనివ్వండి. వంట అలవాట్లేదే. ఇష్క్, లవ్, ప్యార్, ప్రేమ చూస్తే రెండు అక్షరాలు, రాస్తే రెండు క్షణాలు, కానీ ప్రేమిస్తే మాత్రం రెండు విషపు చుక్కలే గతి. ఏంటో మా మాటలు. ఇంటి ముందు ఈఫిల్ టవర్ కట్టచ్చు, ఇంటి వెనకాల చైనా వాల్ కట్టచ్చు, కానీ మీ అబ్బాయి మనసులో ప్రేమ పుట్టించలేం కదా. బాధపడకమ్మా, ఏం జరిగినా మన మంచిగా. ఏంటంటే నాకు జరిగిన మంచి పుట్టగానే అమ్మా నడుస్తుంటే నాన్నా, అయ్యో తిరుగుతుంటే పెంచినాడు, అయ్యయ్యో ఇప్పుడు చెయ్యి అందిస్తాడనుకుంటే మీ అబ్బాయి చెయ్యి ఇచ్చాడంటే ఇంకెందుకంటే నేను బతకాలి. చూడమ్మా,
ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళంతా చావాలనుకుంటే ఈ రోజు సల్మాన్ ఖాన్ ఉండేవాడా, వివేక్ ఓబ్రాయ్ ఉండేవాడా, షారుఖ్ ఖాన్ ఉండేవాడా, కట్ కట్